Hi friends, I am Nikhil and welcome back to my channel, The Rambler 79. So friends, as you saw in the title up there, I will be doing a major update on my channel. That is, I will be changing my channel's language from English to Telugu. It is because that, as you all know that I will be traveling most of the time with my friends. So I will be communicating with them in my mother tongue, that is Telugu. So as you all know that when we communicate with others in our mother tongue, it will be a bit more interesting and also it will be consists of some fun factors in that. So I don't want you guys to miss those fun. So from now on I will be doing my vlogs in my mother tongue, that is Telugu. So stay tuned. And also I will be switching to Telugu in 3, 2, 1. Oof, finally. అరే బాబు, ఈ ఇంగ్లీష్లో వ్లాగులు చేయడాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చు, నాకు రాదని కాదు, కాకపోతే కెమెరా ముందు మాట్లాడాలంటే వేరే లాంగ్వేజ్లో అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకే మీరు కూడా చాలామంది నాకు సజెస్ట్ చేశారు భయ్య తెలుగులో మాట్లాడు అని. సో ఇప్పటి నుంచి నా ప్రతి వీడియో ప్రతి వ్లాగ్స్ అన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి. సో మనవాడు మన భాషలో మాట్లాడుతున్నాడంటే ఇంకా ఆలోచించడం దేనికి. వెంటనే నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ టంగ్ మనం కొట్టండి, గట్టిగా సౌండ్ రావాలి. అంతేకాకుండా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సేమ్ ఛానల్ పేరు ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్లో కూడా అదే పేరు ఉంటుంది. మీరు ఫాలో అయ్యి నాకు ఏమైనా సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్స్ తీసుకుని నేను ఫ్యూచర్లో వీడియోస్ కూడా చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, కెమెరా ఆపద్దాం అనుకుంటున్నాను కానీ తెలుగు కదా, మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అంతేనా, మన మాతృభాష మీద ప్రేమ అలాంటిది. సో ఫ్రెండ్స్, ఏంటంటే మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు మాట్లాడతాను, మరీ అచ్చ తెలుగు మాట్లాడే అంత నేను నాకైతే లేదు. సో ఫ్యూచర్లో రాబోయే వ్లాగ్స్ కూడా తెలుగులోనే ఉంటాయి. నేను చేసే రైడ్స్ కానీ లేదంటే బండి గురించి సంబంధించిన విషయాలు కానీ సేఫ్టీ విషయాలు కానీ ఏవైనా తెలుగులోనే చెప్తాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మెయిన్లీ కరోనా వైరస్ ఇప్పుడు చాలా ఎక్కువ మందికి వస్తుంది. సో దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా ప్రికాషన్స్ తీసుకోండి, హ్యాండ్స్కి గ్లౌస్ కూడా వేసుకోండి ఏమైనా పనులు చేసినప్పుడు, అలాగే N95 మాస్క్ ఒకటి పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా. సో అది ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం తెచ్చిన గుడ్ న్యూస్. అది మీకు నచ్చితే కింద కమెంట్ చేయండి, నేను తెలుగులోనే కంటిన్యూ చేస్తాను. ఒకవేళ నచ్చకపోతే మాత్రం కింద అది కూడా చెప్పండి, భయ నచ్చలేదు భయ నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడని, మేము ఇంగ్లీష్లోనే కంటిన్యూ చేస్తాను. సో అంతే ఫ్రెండ్స్, ఈరోజుకి నా నెక్స్ట్ వ్లాగ్ నుంచి తెలుగులోనే మాట్లాడతాను, మన భాషలో, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ నిఖిల్ అండ్ వేర్ హెల్మెట్, రైడ్ సేఫ్.